కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ గ్రౌండ్ లో దసరా ఉత్సవాల్లో పాల్గొన్న జగ్గారెడ్డి నేనే సీఎం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి ప్రజల ఆశీస్సులు రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో తాను మరో పదేండ్లకైనా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయి తీరుతా అంటూ వ్యాఖ్యానించారు. తాను ప్రజలకు నిరంతరం అందుబాటులోనే ఉంటా, కానీ ఫోన్లో అందుబాటులో ఉండకపోవచ్చు, అది నా స్టైల్, కానీ నా ఫాలోవర్స్ కానీ నా భార్య కానీ ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు అని అన్నారు. ఈ ఏడాది ఎన్నికలు కోడ్ ఉండడంతో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం లేదని, కానీ వచ్చే ఏడాది మాత్రం ఖచ్చితంగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి ఎదిగాను, తనను ఎన్నికల్లో పాల్గొనకుండా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను పోటీ చేయకుండా కుట్రలు చేసినా నా భార్యను పోటీకి సిద్ధంగా ఉంచానంటూ వ్యాఖ్యానించారు. నాకంటే ఆమె బెటర్ అంటూనే తాను ఫోన్లో దొరకను, కానీ నా భార్య మాత్రం ఎప్పుడు ఫోన్లో బాధితులకు అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. సంగారెడ్డి ప్రజల ఆశీర్వాదం ఎప్పటికీ తనపై ఉండాలని కోరారు. దసరా ఉత్సవాల్లో భాగంగా రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డి భక్తులతో కలిసి ఆడిపాడారు, దుర్గమ్మను కీర్తిస్తూ పాటలు పాడారు, డాన్సులు వేశారు. దసరా ఉత్సవాల్లో తన మనసులో మాట చెబుతున్నానంటూ మరో పదేళ్లకైనా తాను తెలంగాణకు సీఎం అయి తీరుతాను అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఒక నాయకుడిగా ఎదుగుతూ వస్తున్న జగ్గారెడ్డి అంటే ఏంటో మీ అందరూ కూడా తెలుసు, కానీ నా మనసులో ఉన్నది జనరల్ గా చెప్పొద్దు అని అనుకున్నా. ఎందుకో ఈ విజయదశమి రోజు ఎప్పుడన్నా గాని ఈ కాలం ఎప్పుడన్నా నిర్ణయించని, ప్రజలు ఎప్పుడన్నా నిర్ణయించని నా మనసులో ఉన్నది చెప్పాలని అనుకుంటున్నా, చెప్తున్నా. కోరుకున్నాడు తప్పు కాదు, కోరుకుంటున్నా. నా కోరిక ఒకటే, ఈ రాష్ట్రంలో సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అంటే అవునా కాదా? ఇది ఎవరన్నా కాదనగలరా? ఈ రెండు రాష్ట్రాలు ఎవరన్నా కాదనగలరా? అందుకే నా బంధువులైన మీ అందరి ముందు మనసులో కోరిక చెప్తున్నా. ఈసారి ఎంతో మంది చాలా మంది చెప్తున్నారు టీవీలలో, కానీ నేను మీ అందరి ముందు విజయదశమి రోజు చెప్తున్నా, జగ్గారెడ్డి మీద విశ్వాసంతో నమ్మకంతో నేను మీకు ఫోన్ దొరికినా దొరకపోయినా నా పిల్లలు దొరుకుతారు మీకు ఫోన్లలో, నా ఫాలోవర్స్ దొరుకుతారు మీకు. నేను చెప్పింది నేను ఏది కూడా దాచిపెట్టుకోను, తప్పు తప్పండి ఏదన్నా కానీ. అయితే నా మనసులో ఉన్న కోరిక దశమి రోజు చెప్తున్నా, విజయదశమి రోజు మీ అందరి ఆశీర్వాదము ఇవ్వండి. ఇట్లనే ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరందరు కడుపులో పెట్టుకొని కాపాడుకోండి. ఇంకో పదేళ్లకైనా సరే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతా. ఇంకా పదేళ్లకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతా. సంగారెడ్డి ప్రజల ఆశీర్వాదం తోటి, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తోటి జగ్గారెడ్డి ఈరోజు మనసులో ఉన్న మాట మీకు చెప్తున్నా నేనన్నది.